కోడిగుడ్డు కీమా కోఫ్తా. కావలసిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, ఉడికించిన గుడ్లు 2, అల్లం ముక్కలు తరిగినది 1 స్పూన్, పచ్చిమిరపకాయ తరిగినది 1 స్పూన్, కోడిగుడ్డు 1, మొక్కజొన్న పిండి 1/2 కప్, మైదా పిండి 1/2 కప్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో గుజ్జు 1 కప్పు, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీరపొడి 1/2 స్పూన్, జీడిపప్పు ముద్ద 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయ్యే లోపు ఒక గిన్నెలో మటన్ కీమా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తరువాత కోడిగుడ్డు తెల్లసొన వేసి కలిపిన తర్వాత మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్డు చుట్టూ పెట్టి కోఫ్తాలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా గుజ్జు, జీడిపప్పు పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మరిగిన నూనెలో కోఫ్తాని వేసి వేగించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు కీమా కోఫ్తా రెడీ.